हाय फ्रेंड्स अंदर की नमस्कार ना पेर कमला कुमारी मधुबोधन फ्रेंड्स मनम द ग्रेट स्पिरिचुअल साइंटिस्ट टार्कोम सेरेडारन गारी शंबाला पदो भागम तेलुसुकुंदाम मानवाली विमुक्ति सप्त महासमूहाला चेतुल्लोने उंदी सत्संकल्पालुन्न स्त्री पुरुषुलु सर्वुलकु श्रेयस्सुनु चेकूर्चुतारु वाळ्ळ चेतलु अनुभूतुलु आलोचनलु सर्वश्रेयं गुरिंचे सागुताई తమ హృదయాల్లో ఉన్న సౌజన్యాన్నే స్వహస్తాలతో సర్వులకు వాళ్ళు పంచుతూ ఉంటారు. మహాశైలు భవిష్యత్ దార్శనికులు మరింత ఉత్తమమైన ప్రపంచం కోసం, ఉత్తమ ప్రపంచ భవిత కోసం, ఓ నవ్య ప్రపంచం కోసం గత చర్యల ఫలితంతో తయారయ్యే ప్రపంచాన్ని కాక ఓ దివ్య ప్రణాళికతో సర్వ మానవులు పరమార్థాన్ని అందుకోగలిగే అత్యుత్తమ ప్రపంచం కోసం కలలుకంటూ ప్రణాళికను రచిస్తూ సర్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. భవిష్యత్ ప్రపంచ స్థితి గురించిన ఓ దర్శనం ప్రపంచ నాయకులందరికీ మానవత సర్వస్వానికి కూడా ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. అప్పుడు మనకు ఉంటారు మహాప్రపంచ మహాశైలు. వాళ్ళుంటారు అగ్నిమూలం వైపే దృష్టి పెట్టి తమను సదా శుద్ధి చేసుకునేందుకు ప్రయత్నిస్తూ, సంఘటిత పరుచుకునేందుకు ప్రయత్నిస్తూ, అంతరాగ్ని వాహనాలను వెలిగించుకుంటూ వాళ్ళుంటారు. తమ కాళ్ల బంధనాలను తెంపేసుకుంటూ వాళ్ళుంటారు. ప్రతిరోజు మరింత ఉత్తమ దిగంతాలను దర్శిస్తూ ప్రామాణికంగా వాళ్ళు ఉంటూ అంతఃపదాన్ని అందరికీ నేర్పిస్తారు. ఆ తరువాత శిష్యులు ఉంటారు. ప్రపంచ పరివ్యాప్తంగా వారందరూ సచేతనంగా తమ అంతర్మార్గదర్శితో, తమ అంతర్యామితో సంబంధాన్ని సాధించుకుని దివ్య ప్రణాళికను గ్రహించి ఆ మహాగ్ని దేవతల ప్రణాళికను తమ జీవితాల్లో సాకారం చేసుకునేందుకు సాయశక్తుల కృషి చేస్తూ శ్రమిస్తూ ఉంటారు. ఇంద్రధనస్సు మీద నడుస్తూ ఆ దివ్య ప్రణాళిక సంగీతాన్ని తమ సర్వకార్యాలలో ప్రకటిస్తూ ఉంటారు. వాళ్లు త్యాగులై, సర్వసంగ పరిత్యాగులై, మహానిష్టతో కార్యోన్ముఖులై ఉంటారు. ఆ తరువాత భక్తకోటి సమూహంలో ఆధ్యాత్మిక అధిష్టానపు సభ్యులందరూ ఉంటారు. వాళ్లందరూ ముక్తులు, మృత్యువును జయించిన వాళ్లు, కాలం స్థల పరిమితాల నుండి విముక్తులైన వాళ్లు. ఆ మహా అంతరాగ్ని మూలంతో మహాసమీప సంబంధాన్ని సాధించుకున్నవాళ్లు. ఆ విశ్వపురుషుడి సంకల్పానికి ఉద్దేశ్యానికి అనుగుణ్యంగా సదా వర్తిస్తూ ఉంటారు. యుగాల తరబడి మానవతను తమ ఆత్మజ్యోతి వెలుగులతో, ప్రేమతో, సౌజన్యంతో, అతి సామాన్యతతో, సౌందర్యంతో, సత్యంతో పరిరక్షిస్తున్న ఆ మహనీయులకు వేలాది బలిపీఠాల మీద నుండి తేలివచ్చే నీరాజనాల సుగంధంలా మన కృతజ్ఞత వాళ్లకు అర్పించబడుతూ ఉంటుంది. మానవతను కాపుకాస్తున్న వాళ్లకు మన జోహార్లు. ఆ తరువాత ఉంటారు ఆ దివ్య ప్రణాళికను పదిలిపరుస్తున్న పరివ్రాజకులు, శంబాల అగ్నిజ్వాలల్లో ఉంటున్నవాళ్లు. మానవతలో ప్రేమతత్వం ప్రబలమై శంబాల ద్వారాలను తట్టేందుకు ప్రయత్నిస్తున్న వాళ్లకు మార్గం సుగమం చేయడానికి అశని పాతాలను కూడా పక్కకు కొట్టిపడేస్తూ ఉంటారు. వెతకండి, తప్పకుండా మీకు దొరుకు తీరుతుంది. తట్టండి, తప్పకుండా మీకోసం తలుపులు తెరుచుకుంటాయి. అడగండి, తప్పకుండా మీకు ఇవ్వబడుతుంది అని ఆ శంబాలలో మానవ ప్రతినిధి ప్రవచిస్తూ ఉంటాడు. ఆ తరువాత మానవ సంక్షోభం పతాక స్థాయికి చేరుకున్నప్పుడు లేదా మానవ ఆధ్యాత్మిక ప్రార్థన తీవ్రస్థాయిని అందుకున్నప్పుడు జోక్యం కల్పించుకోవడానికి మహా గ్రహాంతర లోకాతీత శక్తులు ఎప్పుడూ సర్వసంసిద్ధంగా ఉండనే ఉంటాయి. కనుకనే జీసస్ క్రైస్ట్ 1945వ సంవత్సరపు నడి పౌర్ణమి నాడు ఈ మహాప్రార్థనను మనకు అర్పించాడు. దివ్య మానస అంతర్భాగంలోని జ్యోతి బిందువు కాంతి మానవులందరి మనస్సుల్లోకి ప్రసరించుగాక. ఆ దివ్య వెలుగులు భూమినంతా నింపుగాక. ఆ దివ్య హృదయంలో ఉన్న ప్రేమ సర్వుల హృదయాల్లోకి ప్రవహించుగాక. ఆ రక్షకుడు ఈ భూమి మీదకి తిరిగి రావచ్చు. దివ్య సంకల్పం ప్రస్ఫుటమయ్యే ఆ కేంద్రం నుండి మానవులందరి సంకల్పాలకు స్ఫూర్తి అంది గురువులందరికీ ఉన్న జ్ఞాన అభ్యాసాల మార్గదర్శకతను ప్రసాదించుగాక. మానవజాతి అని పిలువబడే కేంద్రం నుండి ఆ ప్రేమ కాంతుల దివ్య ప్రణాళిక ఈ ఇలపై వెల్లివిరియుగాక. హింస పాతుకుపోయి ఉన్న అన్ని క్షేత్రాలను శాశ్వతంగా అది మూసివేయుగాక. ఆ దివ్య కాంతి, ప్రేమ,
శక్తులు ఈ భూమి మీద ఆ దివ్య ప్రణాళికను పునఃప్రతిష్ఠించుగాక. పలుచోట్ల ఎందరో మానవులు చేసే ఈ మహాప్రార్థన వినబడుతూ ఉంటే దుష్టశక్తులు తలపెట్టే అన్ని యుద్ధాలు నిరోధింపబడి తలెత్తకుండా పోతాయి. ఈ మహాప్రార్థన మానవులందరికో ధ్యాస తెప్పించి ఉన్నత తలాల్లో చీకటి శక్తులన్నీ సమసిపోయేదాకా ఓ నిర్విరామ యుద్ధాన్ని చేయిస్తూ భూమి మీద నుండి వాటన్నింటినీ శాశ్వతంగా వెలివేసేస్తోంది. ఈ మహాప్రార్థనే తన శిష్యులందరితో పాటు మళ్లీ క్రీస్తు భూమి మీదకి తీసుకొచ్చేందుకు మార్గాన్ని సుగమం చేస్తుంది. ఆ రక్షకుడు మళ్లీ తిరిగి వస్తాడు. దీక్షా రహస్యాలను మనకు అందిస్తాడు. అమరత్వ విజ్ఞానాన్ని మనకు నేర్పిస్తాడు. కర్మ న్యాయాలను, పునర్జన్మల విజ్ఞానాన్ని మనకు బోధిస్తాడు. అధిష్టానంతో సంబంధాన్ని ఎలా ఏర్పరచుకోవాలో మానవులకు నేర్పిస్తాడు. అనేక వాస్తవాల ఉనికిని విశదపరుస్తాడు. నిస్సంగత్వాన్ని, త్యాగశీలతను నేర్పించి పునరుద్ధాన పదంలో మనల్ని మనమే ఉద్ధరించుకోవడం ఎలాగో నేర్పిస్తాడు. మన ప్రాచీన మత సంప్రదాయాల్లో ఈ కుంభరాశి యుగ కాలంలో దైవం మానవతకు ఇప్పుడు పునరుద్ధాన యుగాన్ని పట్టుకొచ్చి అమరత్వ విజ్ఞానాన్ని ఉపదేశిస్తాడు. చీకటి శక్తులు మానవులపై తమ ప్రభావాన్ని చూపుతున్న కాలంలో వాటిని గమనిస్తూ, మానవ ప్రవర్తనను పరిశీలిస్తూ, వాళ్లను రక్షిస్తూ వచ్చిన గొప్ప దేవతలను కూడా దైవం తన వెంటబెట్టుకు వస్తాడు. ఆ జగత్పిత ఈ భూమిని ఓ మహాపవిత్ర గ్రహంగా తీర్చిదిద్దాలని ఆజ్ఞాపించాడు. స్ఫూర్తినిస్తూ, ప్రతి ప్రేమాగ్ని కీలను ప్రోత్సహిస్తూ, ప్రతి ప్రజ్ఞాజ్యోతి మంటను పెంచుతూ కుంభరాశి యుగాంతంలోపు మహాదీక్షలోకి మానవులందరినీ నడిపించే మార్గంలో ఈ భూమిని ఓ పవిత్ర గ్రహంలా తీర్చిదిద్దే యత్నంతో ఏ నేరాలు జరగనివ్వని మహాసవ్య పరిస్థితులతో ప్రేమ, జ్ఞానం, త్యాగం, సౌందర్యం, ఆరోగ్యాలు మూర్తీభవించి ఉన్న మానవులతో మానవ చిరు సంకల్పాలను దివ్య సంకల్పం సక్రమంగా నడిపించే తీరుతో మహాగురువులందరికీ తెలుసున్న నిత్య ఆచరణలో ఉంటున్న ఆ దివ్య సంకల్పం నెరవేరగలిగే పుడమిని ఆ రక్షకుడు పరినిర్మిస్తూ ఉంటాడు. తన అసమాన దక్షతా సామర్థ్యంతో శాంతి హృదయమనే దివ్య నౌక ప్రాతినిధ్యాన్ని మానవ చరిత్రలో తొలిసారిగా సాధించగలిగాడని పురాణం ప్రవచిస్తోంది. ఆ మహాజీవ ప్రజ్ఞా వెలుగు శక్తితో గౌతమ బుద్ధుడు తొలి సంబంధాన్ని తెచ్చుకోగలిగాడని పురాణం ప్రవచిస్తోంది. ఆనాటి నుండి ప్రతి పౌర్ణమి నాడు మానవ సత్సంబంధాలను పరికూర్చడానికి, ప్రజ్ఞాజ్యోతుల్ని వెలిగించడం కోసం, అవగాహనను పెంపొందించడం కోసం సాధ్యపడినంతగా ఆ శక్తులను, ఆ శాంతిని, శక్తిని మానవులు అందుకోగలిగేందుకోసం మానవాళి మీద అవి వర్షిస్తూనే ఉంటున్నాయి. శాంతి అన్నది ప్రపంచంలో నెలకొనే ఓ పరిస్థితి కాదు. మానవుల్లో సత్సంబంధాలను నెలకొల్పే సామరస్యాన్ని సర్వుల్లో నింపే మానవ గ్రహాంతర ప్రాణశక్తి కేంద్రాలను శృతి చేసే, అంతః సౌందర్యాన్ని బాహ్య ప్రపంచంలోకి ప్రసరింపజేసే ఆ మహా అంతర్యామి సంకల్పాన్ని మీ అందరి హృదయాల్లో ముద్రింపజేసే అద్భుత శక్తి అది. హృదయ కమలపు రేకులు విచ్చుకున్నప్పుడు ఈ శక్తిని స్వీకరించడం, ఉపయోగించుకోవడం సాధ్యమవుతుంది. విచ్చుకున్న హృదయాలు కలవాళ్లు ఈ శాంతి శృతిని సర్వులకు పంచగలుగుతూ ఉంటారు. శాంతి ఉన్నప్పుడే విశ్వ బ్రహ్మాండంలో సహశృతి సాధ్యం కాగలుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, తరువాత భాగంలో మరింత జ్ఞానాన్ని తెలుసుకుందాం శంబాలా గురించి. థ్యాంక్ యూ.